హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ గురించి మాట్లాడుకుందాం గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ అంటే గ్రామ్ తుల్యాంక భారము ఇప్పుడు గ్రామ్ తుల్యాంక భారం అనేది ఇది వ్యాలెన్సీ మీద డిపెండ్ అయి ఉంటుంది గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ డివైడెడ్ బై వ్యాలెన్సీ అంటే సంయోజకత మనకు ఉన్నటువంటి అన్ని మూలకాలకు కూడా అన్ని మాలిక్యూల్స్కి కూడా వ్యాలెన్సీ అనేది ఉంటుంది ఏ మూలకానికైతే వ్యాలెన్సీ ఉండదో దానికి ఈక్వివ్యాలెంట్ అనేది ఉండదని చెప్పుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈక్వివాలెంట్ అనేది మూడు రకాలుగా డివైడ్ చేశారు యాసిడ్ని బట్టి బేసిస్ అండ్ సాల్ట్స్ ఇప్పుడు యాసిడ్స్ గ్రామ్ ఈక్వ్యాలెంట్ వెయిట్ ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం డిస్కస్ చేయాలి యాసిడ్ గ్రామ్ ఈక్వివాలంట వెయిట్ ఈజ్ ఈక్వల్ టు గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ వై బేసిటీ ఇక్కడ బేసిసిటీ అంటే నెంబర్ ఆఫ్ రీప్లేసబుల్ హెచ్ప్లస్ అయాన్స్ అంటే ఇప్పుడు మనం దీన్ని గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ బై రీప్లేసబుల్ హెచ్ప్లస్ అయాన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు యాసిడ్స్ హెచ్సిఎల్ది అదేవిధంగా హెచ్ టు ఎస్ఓ ఫోర్ యొక్క గ్రామ్ ఈక్వల్ అండ్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను హెచ్సిఎల్ హెచ్సిఎల్ యొక్క గ్రామ్ మాలిక్యులర్ గ్రామ్ ఈక్వల్ అండ్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ బై రీప్లేసబుల్ హెచ్ప్లస్ అయాన్స్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఎస్సీఎల్ది గ్రామ్ మార్కులర్ వెయిట్ మనం కాలకులేట్ చేద్దాం ఎస్సీఎల్ గ్రామ్ మార్కులర్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు హైడ్రోజన్ వచ్చేసి వన్ ఇంటూ హైడ్రోజన్ ప్లస్ వన్ ఇంటూ క్లోరైడ్ హైడ్రోజన్ది వన్ అదేవిధంగా వన్ ఇంటూ వన్ ప్లస్ క్లోరైడ్ది థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ వన్ ఇంటూ థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ డివైడెడ్ బై హెచ్ ప్లస్ అయాన్స్ ఇక్కడ హెచ్ ప్లస్లో మనకి ఎన్ని ఉన్నాయి ఒకటి అంటే వన్ ఇప్పుడు వన్ ప్లస్ థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ అంటే థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ యాసిడ్ యొక్క ఈక్వేలాంటి వెయిట్ వచ్చేసి థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అదేవిధంగా హెచ్డిఎస్ఓ ఫోర్కి ఇప్పుడు మనం చూద్దాం హెచ్టీఎస్ఓ ఫోర్ గ్రామ్ ఈక్వల్ అంట వెయిట్ ఈజ్ ఈక్వల్ టు గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ బై హెచ్ ప్లస్ అయాన్స్ ఇప్పుడు హైడ్రోజన్స్ రెండు ఉన్నాయి టూ ఇంటూ హెచ్ప్లస్ సల్ఫర్ ప్లస్ ఫోర్ ఇంటూ ఆక్సిజన్ డివైడెడ్ బై హెచ్ ప్లస్ అయాన్స్ ఇప్పుడు హైడ్రోజన్ అంటే వన్ టూ ఇంటూ వన్ ప్లస్ సల్ఫర్ వచ్చేసి థర్టీ టూ ప్లస్ ఫోర్ ఇంటూ ఆక్సిజన్ వచ్చేసి సిక్స్టీన్ ఇప్పుడు టూ ప్లస్ థర్టీ టూ ప్లస్ ఫోర్ సిక్స్టీన్ సిక్స్టీ ఫోర్ టోటల్ వచ్చేసి నైంటీ ఎయిట్ ఇది హెచ్డిఎస్ ఫోర్ యొక్క గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇప్పుడు మనకి గ్రామ్ ఈక్వల్ వెయిట్ కావాలి కాబట్టి గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ బై హెచ్ ప్లస్ అయాన్స్ అంటే నైంటీ ఎయిట్ బై ఇక్కడ హెచ్డిఎస్ఓ ఫోర్ అంటే హైడ్రోజన్ అయాన్స్ టూ ఉన్నాయి అంటే నైంటీ ఎయిట్ బై టూ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ నైన్ అంటే హెచ్డిఎస్ఓ ఫోర్ యొక్క గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ వచ్చేసి ఫార్టీ నైన్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం యాసిడ్ గ్రామ్ ఈక్వెల్ ఏ విధంగా కాలకులేట్ చేయాలో తెలుసుకున్నాం ఇప్పుడు బేసెస్ బేసెస్ యొక్క గ్రామ్ ఈక్వెల్ ఏ విధంగా చేయాలో చూద్దాం బేస్ ఈజ్ ఈక్వల్ టు గ్రామ్ వెయిట్ బై యాసిడిటీ ఇక్కడ యాసిడిటీ అంటే నంబర్ ఆఫ్ రీప్లేసబుల్ ఓహెచ్ మైనస్ ఐఆన్స్ అనమాట అంటే ఇప్పుడు బేస్ బేస్ ఈజ్ ఈక్వల్ టు బేస్ ఈక్వివాలెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ బై ఓహెచ్ మైనస్ ఐఎన్స్ అనమాట ఇప్పుడు ఇది అర్థం అవ్వడం కోసం నేను ఇక్కడ కూడా మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపెడతాను బేసెస్ వచ్చేసి మనకి సోడియం హైడ్రాక్సైడ్ ఎన్ఏఓహెచ్ అండ్ సిఏఓహెచ్ ట్వైస్ ఇక్కడ ఎన్ఏఓహెచ్ యొక్క గ్రామ్ ఈక్వివ్యాలెంట్ వెయిట్ అంటే ఎన్ఏఓహెచ్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ బై ఓహెచ్ మైనస్ అయాన్స్ ఇక్కడ ఎన్ఏఓహెచ్ యొక్క గ్రామ్ మాలిక్యులర్ రేట్ కాలిక్యులేట్ చేద్దాం ఫస్ట్ సోడియం వచ్చేసి ఎన్ఏఓహెచ్ ఈజ్ ఈక్వల్ టు సోడియం వన్ మాలిక్యుల్ అంటే వన్ ఇంటూ సోడియం ప్లస్ వన్ ఇంటూ ఆక్సిజన్ ప్లస్ అదేవిధంగా వన్ ఇంటూ వన్ హైడ్రోజన్ కాబట్టి ఇక్కడ సోడియం వచ్చేసి ట్వంటీ త్రీ ప్లస్ ఆక్సిజన్ వచ్చేసి సిక్స్టీన్ ప్లస్ హైడ్రోజన్ వచ్చేసి వన్ ఎన్ఏఓహెచ్ యొక్క గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ వచ్చేసి ఫార్టీ ఇప్పుడు గ్రామ మాల గ్రామ్ ఈక్వంటి వెయిట్ ఈజ్ ఈక్వల్ టు గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అంటే ఫార్టీ డివైడెడ్ బై ఓహెచ్మైన సయాన్స్ ఇక్కడ ఎన్ఏఓహెచ్లో ఓహెచ్మైన సయాన్స్ ఎన్ని ఉన్నాయి ఒకటి అంటే ఇక దీని వ్యాలెన్సీ వన్ ఇప్పుడు మనం దీన్ని వన్ వేసుకోవాలన్నమాట ఫార్టీ బై వన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ అంటే ఎన్ఏఓహెచ్ యొక్క గ్రామ్ ఈక్వల్ వెయిట్ వచ్చేసి ఫార్టీ అదేవిధంగా ఇప్పుడు సిఏఓహెచ్ ట్వైస్ twice ట్వైస్ గ్రామ్ ఈక్వల్ అండ్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ బై ఓహెచ్ మైనస్ అయ్యాన్స్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ సిఏఓహెచ్ ఇప్పుడు ఫస్ట్ కాలిక్యులేట్ చేద్దాం కాల్షియం వచ్చేసి ఫార్టీ ప్లస్ టూ ఇంటూ ఆక్సిజన్ ప్లస్ హైడ్రోజన్ ఇప్పుడు కాలుషియం వచ్చేసి సిఏ వన్ ఉంది కాబట్టి వన్ ఇంటూ ఫార్టీ ఫార్టీ ప్లస్ టూ ఇంటూ ఆక్సిజన్ సిక్స్టీన్ ప్లస్ హైడ్రోజన్ వచ్చేసి వన్ ఫార్టీ ప్లస్ సెవెంటీన్ ఇంటూ టూ సెవెంటీన్ ఇంటూ టూ ఇంటూ థర్టీ ఫోర్ ఫార్టీ ప్లస్ థర్టీ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు సెవెంటీ ఫోర్ సిస్ట్ వైస్ గ్రామ్ మాలిక్యులర్ వైటు సెవెంటీ ఫోర్ గ్రామ్స్ ఇప్పుడు సిట్ వైస్ గ్రామ్ ఈక్వల్ అంటే వెయిట్ చూద్దాం గ్రామ్ మాలిక్యులర్ వైటు అంటే సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫోర్ డివైడెడ్ బై ఓహెచ్ మైనస్ సయాన్స్ సెవెంటీ ఫోర్ బై ఓహెచ్ మైనస్ సైన్స్ ఇక్కడ ఉన్నాయి మనకి ఓహెచ్ ట్వైస్ రెండు ఉన్నాయి అంటే సెవెంటీ ఫోర్ బై టూ వచ్చేసి మనకి థర్టీ సెవెన్ అంటే ఎక్స్ ఇ ఓహెచ్ ట్వైస్ యొక్క గ్రామ్ ఈక్వల్ అంటే వెయిట్ వచ్చేసి థర్టీ సెవెన్ గ్రామ్స్ ఓకే ఇప్పుడు సాల్ట్స్కి ఏ విధంగా ఉంటుందో చూద్దాం సాల్ట్స్ ఈక్వల్టీస్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ బై ఛార్జ్ ఆఫ్ యానయాన్ ఆర్ కేటయాన్ అంటే యానయాన్ లేదా కేటయాన్ యొక్క ఛార్జ్ మనం ఇక్కడ వ్యాలెన్సీ కింద తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఏసిఎల్ ఉంది సాల్ట్ ఎన్ఏసిఎల్ ఈజ్ ఈక్వల్ టు ఇది రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది ఎన్ఏ ప్లస్ ప్లస్ సిఎల్ మైనస్ అంటే ఇక్కడ ఎన్ఏ ప్లస్ దీని వ్యాలన్సీ వచ్చేసి వన్ సిఎల్ మైనస్ దీని వ్యాలన్సీ కూడా వచ్చేసి వన్ అంటే ఇక్కడ మనం ఛార్జ్ ఆఫ్ యాన్ఏన్ఆర్ క్యాటన్లో వన్ ప్లేస్ చేయాలన్నమాట ఇప్పుడు ఎన్ఏసిఎల్ యొక్క గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ కాలిక్యులేట్ చేస్తాం ఫస్ట్ సోడియం వచ్చేసి ఎన్ఏ వన్ ఇంటూ ఎన్ఏ ట్వంటీ త్రీ ప్లస్ క్లారైడ్ వచ్చేసి థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ దీని యొక్క గ్రామ్ మాలిక్యులైడ్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ డివైడెడ్ బై ఇప్పుడు ఎన్ఎసిఎల్ యొక్క గ్రామ్ ఈక్వాలంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు గ్రామ్ వాలిక్యులర్ వెయిట్ బై ఛార్జ్ ఆఫ్ ఎన్ఏర్ కేటయాన్ అంటే ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ బై వన్ అంటే ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ అంటే ఎన్ఏ యొక్క గ్రామ్ ఈక్వెల్ అంటే ఎయిట్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ అనమాట ఇప్పుడు అదేవిధంగా మరొక ఎగ్జాంపుల్ ఎన్ఏ టు సిఓ త్రీ ఇది ఎన్ఏ టు సి త్రీ రియాక్షన్ ఎన్ఏ ప్లస్ ప్లస్ సిఓ త్రీ టూ మైనస్ ఇక్కడ వ్యాలన్సీ వచ్చేసి మనం ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయాలన్నమాట ఇక్కడ సోడియంస్ వచ్చేసి రెండు ఉన్నాయి కాబట్టి టూ ఎన్ఏ ప్లస్ సిఓ త్రీ టూ మైనస్ అంటే ఇక్కడ సివో త్రీ టూ మైనస్లో మైనస్ టూ ఉంది ఇక్కడ ఎన్ఏ ప్లస్ కాబట్టి టూ ఎన్ఏ ప్లస్ అనమాట ఇప్పుడు వ్యాలన్సీ ఇప్పుడు ఏ ఈక్వేషన్కైనా సరే వ్యాలెన్స్ ఇప్పుడు ఈక్వల్గా ఉంటుంది అనమాట అంటే ఇప్పుడు దీని వ్యాలెన్సీ వచ్చేసి మనకి టూ కాబట్టి మనం ఇప్పుడు ఎన్ఏ టు సివో త్రీ గ్రామ్ ఈక్వల్ వెయిట్ కాలిక్యులేట్ చేద్దాం ఎన్ఎటి సి మాలిక్యులర్ రేట్ బై వ్యాలన్సీ టూ యాన్ఎన్ఆర్ క్యాటియాన్ ఎన్ఎటి సి మాలిక్యులర్ రేటు ఆల్రెడీ వన్ నాట్ సిక్స్ బై వ్యాలన్సీ టూ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ త్రీ ఎన్ఎటి సిక్వాలంటేట్ వచ్చేసి ఫిఫ్టీ త్రీ ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ ఏఎల్ సిఎల్ త్రీ ఇప్పుడు ఏఎల్సిఎల్ త్రీ ఈక్వేషన్ చూసినట్టయితే ఏఎల్ త్రీ ప్లస్ ప్లస్ సిఎల్ మైనస్ ఇక్కడ ఈక్వేషన్ మనం బ్యాలెన్స్ చేయాలి ఇక్కడ క్లోారైడ్స్ ఎన్ని ఉన్నాయి క్లారైడ్స్ వచ్చేసి త్రీ అంటే ఇప్పుడు త్రీ సిఎల్ మైనస్ అంటే త్రీ ప్లస్ త్రీ మైనస్ దీని వ్యాలెన్సీ వచ్చేసి త్రీ అనమాట ఇప్పుడు ఏఎల్సిఎల్ త్రీ గ్రామ్ ఈక్వలెంట్ అండ్ వెయిట్ ఈజ్క్వల్ టు ఏఎల్సిఎల్ త్రీ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ బై వ్యాలెన్సీ వచ్చేసి త్రీ ఈ విధంగా మనం కాలకులేట్ చేయవచ్చు అనమాట Thank you for watching, friends. Please like and subscribe. Thank you.